హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుమధురిమలు. నేను మాధురి. ఇవాళ మన వీడియో వచ్చేసి 9వ రోజు అవతారము రాజరాజేశ్వరి దేవికి పెట్టుకునే నైవేద్యము పరమన్నము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ రెసిపీ కనుక మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్త చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు తీసుకోండి, అప్పుడే మీకు పరమాన్నము క్రీమీ టెక్స్చర్లో వస్తుంది అన్నమాట. పాలు కాగిన తర్వాత ఇందులో అరగంట సేపు వరకు నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకుందాము. ఇక నేను 1/2 లీటర్ పాలకి కరెక్ట్గా నేను చిన్న టీ గ్లాస్ బియ్యము తీసుకున్నాను. ఇవి అరగంట 1 గంట సేపు నానబెట్టుకున్నా కానీ పర్వాలేదండి, పాలల్లో మీకు బియ్యం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి చక్కగా నానబెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా బియ్యం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి, లేదంటే మీకు పాలన్నీ పొంగిపోతాయి అన్నమాట. అలాగే మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి రైస్ కూడా. ఒకసారి చెక్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకుందాము. బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతనే బెల్లం యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో 3 ఇలాచి తీసుకొని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బెల్లం ఎంత యాడ్ చేసుకోవాలంటే 1/4 కప్ వరకు అయితే సరిపోతుంది. అంతకంటే స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అలాగే బెల్లం తీరుని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకో కలుపుకోవటము లేదంటే ఆఫ్ చేయకుండా కలుపుకోవటం అనేది ఉంటుంది. మంచి బెల్లం అయితే స్టవ్ ఆఫ్ చేయకుండా కలుపుకోండి. ఒకవేళ పాలు ఇరిగేటట్టు ఉన్నాయి ఆ బెల్లం అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ కూడా అట్లా ఉంటే మీకు చల్లారిన తర్వాత క్రీమీ టెక్స్చర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక పక్కన నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకొని ముకుళ్ళలోకి ఇక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసాను. పరమాన్నంలోకి నెయ్యి ఎంత తీసుకుంటే అంత కమ్మగా ఉంటుంది అన్నమాట. నెయ్యి వేడెక్కిన తర్వాత 10-15 జీడిపప్పులు అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు పూర్తిగా వేగిన తర్వాతనే కిస్మిస్ యాడ్ చేసుకోండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా కానీ కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు. ఆ వేడికే కిస్మిస్ వేగిపోతాయి. కిస్మిస్ వేసిన వెంబడినే లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలాగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ పరమాన్నంలోకి తీసుకెళ్ళి యాడ్ చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు పరమాన్నము. ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.